सर ओके सर विश्व ओपन अगे थैंक यू वेरी मच सर चरित्र स्वीकार सर थैंक यू वेरी मच सर थैंक यू वेरी मच सर ఈ రోజు ఒక చరిత్రకి శ్రీకారం చుట్టారు సార్ ఆ చరిత్రకారుడు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సార్ సార్ ఓకే సార్ అది కనపడాలి అంబేద్కర్ గారి గురించి ఎంత మాట్లాడినా కూడా తక్కువే అనే సంగతి మనందరికీ కూడా తెలిసిన విషయమే అంబేద్కర్ గారిని గౌరవిస్తూ అంబేద్కర్ గారు ఎలాంటి చోట ఇలాంటి విగ్రహం ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు నిజంగా ఒక 7 ఎకరాల స్థలం విజయవాడ నడిబొడ్డులో ఉంది అక్కడ ఒక మంచి పార్క్ వస్తే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఆ పార్క్ లో నలుగురు తెలిసిన విషయమే ఆస్వాదించొచ్చు అంబేద్కర్ గారు ఆ పార్క్ అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది ప్రజలకు అటువంటి చోట అంబేద్కర్ గారి లాంటి గొప్ప వ్యక్తి విగ్రహం కూడా అక్కడే ఉంటే ఆయన చేసిన మంచి ఎప్పుడూ కూడా అందరికీ కూడా గుర్తుకొచ్చే పరిస్థితి కూడా ఎప్పుడూ ఉంటుందనే ఉద్దేశంతో అంబేద్కర్ గారి విగ్రహానికి అక్కడ శ్రీకారం చుడతా ఉన్నాం దీనివల్ల రాష్ట్రంలో మొత్తం ఒక చూడదగ్గ ప్రదేశంగా ఇది తయారవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కూడా భావిస్తూ మనస్ఫూర్తిగా కూడా ఆశిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం రైట్ విషయం థాంక్యూ అమ్మా ఎప్పుడు ఉంటుందనే మొత్తం 20 ఎకరాలకు సంబంధించి ల్యాండ్స్కేపింగ్ బాగా చేసి దాన్ని గొప్పగా గొప్ప పార్క్ అయ్యేట్టుగా చూడండి
అందరికీ నమస్కారం. భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించాలి. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి మహనీయుని యొక్క విగ్రహాన్ని విజయవాడ నడిబడ్డున ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ఫౌండేషన్ స్టోన్ రూపేణ ఈ రాష్ట్ర ప్రజలకు అంకితం చేసినటువంటి పరిస్థితి చాలా కాలం క్రితం ఆంధ్రప్రదేశ్ లో 125 అడుగుల విగ్రహాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు నిండు అసెంబ్లీలో హామీ ఇచ్చిన వాళ్ళు పలాయనం చిత్తగిస్తే ఈ రాష్ట్రంలో అంబేద్కర్ భావజాలానికి తిరోధకాలు ఇచ్చినటువంటి వారు వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు అనేక ఆరోపణల్లో ఇరుక్కున్నప్పుడు అంబేద్కర్ గారిని మధ్యలోకి తెచ్చి 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని నిండు అసెంబ్లీలో చెప్పారు చంద్రబాబు నాయుడు. కానీ ఇన్ని సంవత్సరాలు అవుతా ఉన్నా ఆ విగ్రహం ఎక్కడుందో, అంబేద్కర్ గారి స్మృతివనాలు ఎక్కడున్నాయో అడ్రస్సే లేవు. నిజంగా ఎవరికైనా త్రికరణ శుద్ధి ఉంటే సంవత్సర కాలంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉండాల్సింది. కానీ అంబేద్కర్ గారి మీద, దళితుల మీద, అంబేద్కర్ ఆలోచన విధానం మీద వ్యతిరేక స్వభావం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పేరుకేమో చెప్పాడు, చేతులెత్తేశాడు. ఈరోజు మేము అనుకున్నాం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజారికం దళితులమే, అంబేద్కర్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు నాయుడుకు లేదు. ఎందుకంటే దళితుల్లో ఎవరైనా పుడతారా అని చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడే దళిత వ్యతిరేకి అని, అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకి అని, అంబేద్కర్ పేరును వాడుకున్నాడని ఈరోజు గుయ్యిలాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నడిబొట్టున మరి దరిదాపు ఇన్ని వేల ఖరీదు చేసే స్థలాన్ని భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ వస్తే, ఆంధ్రప్రదేశ్ లోనే విజయవాడ వస్తే అంబేద్కర్ విగ్రహాన్ని చూడాలనే విధంగా మాన్యుమెంటల్ గా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఇప్పుడు గుర్తుకొచ్చిందంట వాళ్ళకి అంబేద్కర్ విగ్రహం ఏం పెడతారన్నాం. 4 ఏళ్ల క్రితం చెప్పారు, ఏమైపోయారో అడుగుతా ఉన్నాం. మీ ఆలోచన దళిత వ్యతిరేక ఆలోచన కాబట్టే ఏర్పాటు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని భుజాన వేసుకున్నారు కాబట్టి మేము అడగల, మేము కనలో కూడా విజయవాడలో ఏర్పాటు చేస్తారని అనుకోలా. మేము చెప్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజలందరి తరపున, దళితుల తరపున శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియపరుస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి. విజయవాడ నడిబడ్డున మీరు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా ఉంటే దళిత లోకం హర్చిస్తా ఉంది, ప్రజారికం జేజాలు పరుగుతా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం భారతదేశంలో ఎక్కడా ఇలాంటి విగ్రహం ఇలాంటి ప్రిడామినెంట్ ప్లేస్ లో పెట్టాలా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనకు అందరూ హర్షించాలని. చిన్న చిన్న వాళ్ళు ఎవరెవరో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం ఈ రాష్ట్ర ప్రజలందరూ ముదావుగా తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం. ధన్యవాదాలు. జోహర్ బిఆర్ అంబేద్కర్, జోహర్ బిఆర్ అంబేద్కర్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్
Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.